ఐపీఎస్ గా అవతారం ఎత్తి కిడ్నాప్లు మోసాలు ఏడేండ్లుగా ఎంతో మందిని బూర్రి కొట్టించిన నాగరాజు ఐపీఎస్ ఆర్మీ కర్నల్ మేజర్ సిఐ గా చలామణి అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులంటూ ఐపీఎస్ ఆర్మీ కర్నల్ మేజర్ పేరుతో ఏడేళ్లుగా మోసాలకు పాల్పడుతున్న నాగరాజు అనే వ్యక్తిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు పిస్టల్స్, 9 రౌండ్ల బుల్లెట్స్, హ్యాండ్ కప్స్, పోలీస్ ఆర్మీ యూనిఫామ్స్, ఐపీఎస్ ఢిల్లీ పోలీస్ బ్యాడ్జెస్ తో పాటు 29 రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నారట. బతుకుదెరువు కోసం వాడు ఏ రంగాన్ని ఎంచుకుంటో చూడు. బతుకుదెరువు కోసం వాస్తవానికి ఫీల్ అయ్యేటువంటి అంశం. మీ రంగాన్ని ఎంచుకుండేంది, మందిని ముంచాలంటే మీ రంగాన్ని ఎంచుకునేది వాడు. ఆయనకు అర్థమైంది, ఓహో వీళ్ళంతా మందిని ముంచేటోళ్ళు కాబట్టి నేను ఈ రంగంలోకి పోవాలని అనుకుండా ఏంది. కాబట్టి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తినట్టు లెక్క, ఎందుకంటే రాజకీయ నాయకులు పబ్లిక్ ఎప్పుడు 5 ఏళ్ల పాటు పరిపాలించమని ఇస్తారు, ఆ లోపు వాళ్ళు చేసిపోతారు. అదో లెక్క గాని నాగరాజు అంటోడు నిజంగా వాస్తవానికి కూడా మనకేమనుంటే పోలీసు రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిన నాగరాజును రవీంద్ర భారతిలో పెట్టి సన్మానం చేయాలి, జైల్లో కాదు పెట్టవలసింది.